అందరూ చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్. సో దీనికి ఏంటంటే ఓకే ఏదో స్పీచ్ నుంచి మనం మాట్లాడడం కాదు. దట్ ఈస్ మీ లాస్ట్ టైం, ఇదే ఆఖరిసారి అవుతుంది. అండ్ ఐ థింక్ నెక్స్ట్ ఇన్సిడెంట్ జరగడానికి ముందే ఐ థింక్ ఇట్స్ హై టైం మన ఇండస్ట్రీ వాళ్ళు అందరూ వెళ్ళి టేక్ ఇట్ సీరియస్లీ టు ద లీగల్ సైడ్. అండ్ ఆ ఫ్రీడమ్ ఈ ఫ్రీడమ్ ఇలా కాకుండా ఫ్రీడమ్కి కూడా ఒక లిమిట్ ఉంది. ఇష్టానికి ఇలా మాట్లాడాలని కుదరదు. సో మా సైడ్లో రిబీసం రియాక్షన్ అండి. అండ్ మహిళల గురించి మన భారతదేశం మహిళల్ని ఎంతో గౌరవిస్తున్నారండి. ఒక సెక్స్ వర్కర్ కూడా అండి, వర్క్ లేదు కాబట్టి సెక్స్కి వెళ్తారు కాబట్టి నిజంగా మనసు ఉంటే వాళ్ళ చేయి. ఒక మహిళ తన బాడీని ఇంకొకరికి సరెండర్ చేయాలంటే వేరే గతి లేక, వాళ్ళ కడుపు వేరే తిండి లేక, ఫ్యామిలీని ఏదో పోషించడానికో అలా చేయడానికి తప్ప జలసా చేయడానికి కాదు. వాళ్ళ గురించి కూడా కమెంట్ చేయడానికి ఇదే విషయం నాకు వేరే ఎక్కడ తెలియకుంటే దీనికి చాలా భయంకరమైన ఒక రెస్పాన్స్ వచ్చింది. ఏదేమైనా ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఖండించాల్సింది మీరు. ఖండించడం అంటే యూ హ్యావ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. ఏదో సారీ చెప్పేసి మళ్ళీ మీడియా ముందు వచ్చి మళ్ళీ ఇలాంటి జరగదు కాదు. ఆర్టిస్టులు లైఫ్ అనేది ఒక చాలా ఫ్రెజైల్ లైఫ్ అన్నమాట. ఈ ఫీల్డ్లో ఉండడానికి పైకి రావడానికి ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో జర్నీలు పాస్ అవ్వాలన్నమాట. అండ్ సినిమా అన్నప్పుడు అందరూ ఒకటే, ఇక్కడ కమెంట్స్ ఏంటంటే అందరి మీద ఒకటే సినిమా వాళ్ళు అన్నప్పుడు పోస్ట్ ఎవ్రీబడి. సో దయచేసి ముఖ్యంగా ఏంటంటే వెబ్సైట్స్లో ఈ మార్ఫింగ్స్ ఇలాంటివి జరుగుతుంది. అండ్ ఏంటంటే ఒక పేరు అలాంటివి చేసి పైకి రావడం, అలాంటివి వచ్చి పేరు సంపాదించడం కాదు. ఒకప్పుడు ఎలా జర్నలిజం ఉండేది, ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉండేది, మేమంతా జర్నలిజం మేము రెస్పెక్ట్ ఇచ్చాం, అదే రెస్పెక్ట్ మళ్ళీ రావాలని రావాలంటే మళ్ళీ మీరే మీ చేతిలో ఉంది. దిస్ లెట్ దిస్ బీ ది లాస్ట్ మీటింగ్ అండి. దిస్ నో మోర్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్ అలాంటి విషయాలు వస్తాయి. ఆఫీస్ అండ్ కళ్యాణ్ గారు చెప్పినట్టు యూ విల్ సీ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమన్ గారు.